ఏంటి పరిస్థితి? ఏం చెప్పమంటారు? ఇక్కడ పరిస్థితి ముందులా లేదు. ఏదో ఒకటి చెయ్యి. ఏం చెయ్యాలన్నా సగం ఊరు మనకి వ్యతిరేకంగా ఉంది. ఎంత కావాలంటే పంపిస్తాను, ఓట్లు మనకే పడాలి. పని చేసే వాడికి సీట్ ఇవ్వలేదు, ఇప్పుడు వాడు మనల్ని వదిలిపోయాడు. సొల్లు చెప్పకు, సొల్యూషన్ ఆలోచించు. పెట్టే ఫోను. ఈ ప్రచారం ఏంటో నా చావుకొచ్చింది. అమ్మా దొంగ ఇడిపోయి ఇప్పుడు వచ్చు. వదలొద్దు, కొట్టండి. ఆపండి ఆపండి, తప్పుకోండి, జరగండి, తప్పుకోండి. చీ, ఇప్పుడు దొంగతనాలు కూడా చేస్తున్నారా? కొత్త ముందా, వీళ్ళకి ఎప్పటి నుంచో ఇది అలవాటేగా. అబ్బే అది కాదు, పార్టీ పరువు ఎలానో పోయింది. మరి నువ్వు కూడా? హ్యాప్, నేనేం దొంగతనం చేయట్లా. మరి డబ్బులు పంచుదామని ఎందుకు నవ్వుతున్నారు? ఇలా నవ్వితే మీ బతులు తెల్లారిపోతాయి. ఆహా, ఎందుకో? జగన్ అన్న డబ్బులు ఇస్తే సరిపోతుందా? అభివృద్ధి లేదు, పాడు లేదు, అందుకే మమ్మల్ని నమ్ముకోమంటున్నాం. ఎందుకు రా కొట్టావు? పార్టీని మిమ్మల్ని నమ్ముకున్న నాకే మూడు నామాలు పెట్టారు కదా, మరి జనాలు వదులుతారా? అబ్బా, జగన్ అన్న ఏదో చేసినట్టే. గాడిదికేం తెలుసు గంధం వాసననే. అన్నా, మీ చెల్లె ఎక్కడ ఉంది? అమెరికాలో అన్నా. ఎవరు పంపారు? జగన్ అన్న విదేశీ విద్యాదీవెనలో వెళ్ళింది. రేపు మీ అన్న అక్కడ పని చేస్తున్నారా? రామాయపట్నం బోర్డు. మా తమ్ముడు మచిలీపట్నం బోర్డు. అర్థమైందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పాడు లేదు, ఇంకెలా బాగుపడతారు మీరు? మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, నాలుగు పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 127 పరిశ్రమలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వేలల్లో ప్రైమరీ క్లినిక్లు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇంత అభివృద్ధి జరిగిందా? ఏంటి, ఉద్యోగాలు రావట్లేదా? అసలు మా జగన్ అన్న ఏం చేస్తున్నాడో తెలుసా? సోషల్ క్యాపిటల్ పెంచుతున్నాడు. మనుషుల కోసం మనుషులను నమ్మి మనుషుల మీద డబ్బులు పెడుతున్నాడు. ఇల్లు కట్టించాడు, నీళ్లు తెప్పించాడు, అమ్మఒడి ఇచ్చాడు, స్కూళ్ళు బాగా చేయించాడు, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టించాడు, పిల్లలకు ట్యాబ్లు ఇచ్చాడు, పేదలకి అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చాడు. ఇలా సోషల్ ఇంజనీరింగ్ చేసి మా బతుకులు బాగు చేశాడు. ఇదిగో పచ్చదాత, భవిష్యత్తు మీద ఇన్వెస్ట్ చేశాడు మా అన్న. ఇవన్నీ పక్కన పెడితే మనోళ్ళు కూడా కొనసాగిస్తామంటున్న ఈ వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వాన్ని జనాలింటికి తెచ్చాడు. మరి మనోళ్ళు ఏం చేశారు? జరిగే మంచిని కూడా చెడగొట్టారు. అన్నా, నాకు అవన్నీ తెలియదు, కానీ ఇంతకుముందు ఏ గవర్నమెంట్ పని కావాలన్నా గంటల కొద్దీ ఊర్లు దాటుకుని పోయి సచివాలయాల ముందు వెయిట్ చేసి ఆఖరికి లంచాలు ఇచ్చుకున్నా కూడా పని అవుతుందని నమ్మకం ఉండేది కాదు. కానీ ఇప్పుడు సచివాలయాలే ఊర్లోకి వచ్చాయి, ఏ పని కావాలన్నా ఊర్లోనే ఇంటి దగ్గరే అయిపోతుంది. బతకడమే కష్టమైనప్పుడు కలలుగొనే స్వేచ్ఛ ఉంటుంది సార్. అందుకే మా అన్న సరికొత్త విధానంలో కరప్షన్ ఫ్రీ సిస్టమ్ పెట్టి మా కలలుగానే స్వేచ్ఛనిచ్చాడు. మొట్టమొదటిసారి జనాల్ని పేదరికం నుంచి బయటికి తెచ్చాడు. కావాలంటే పోయి రిపోర్ట్లు చూసుకో. ఏదేదో చేస్తాడని మీలాగా అబద్ధాలు చెప్పలేదు, మా అన్న చేసి చూపించాడు. మా బాబు కూడా చేశాడు, మందిని ముంచాడు, భూములు మింగాడు, స్కాములు చేశాడు. అసలు జనాల జీవితాల స్థాయిని పెంచే పని ఒక్కటంటే ఒకటి చేశాడా చెప్పు. కులం పేరు చూసి మీ జెండాలు మొయ్యడం తప్పితే జనాలు ఎప్పుడో పట్టించుకోవడం మానేశారు. అబద్ధాలు చెప్పి చెప్పి మీకు విసుగు రాలేదేమో గాని విని విని వీళ్ళకి ఎప్పుడో 2019లోనే విసుగొచ్చేసింది. ఎవరైనా కరప్షన్ దోపిడి లేని ప్రభుత్వం కావాలనుకుంటారు. అద్దాల మేడలు, అబద్ధాల హామీలు కాదు. ఊరే కాదు, ఈ రాష్ట్రమంతా 2014 నుంచి 2019 వరకు మీరు చేసిన దారుణాలు చాలు, అది తెచ్చి మళ్ళీ నెత్తిన పెట్టుకోలేమా అంటున్నారన్నా. బయలుదేరండి అన్న, బయలుదేరండి. మీ వాళ్ళకి చెప్పండి ఈసారి గెలిచేది ఫ్యానే, వచ్చేది మా జగన్ అన్నయ్య అని చెప్పి మీ బాబుని వాళ్ళ కొడుకుని జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండమని చెప్పండి. బయలుదేరండి.
ఏంటి పరిస్థితి? ఏం చెప్పమంటారు? ఇక్కడ పరిస్థితి ముందులా లేదు. ఏదో ఒకటి చెయ్యి. ఏం చెయ్యాలన్నా సగం ఊరు మనకి వ్యతిరేకంగా ఉంది. ఎంత కావాలంటే పంపిస్తాను, ఓట్లు మనకే పడాలి. పని చేసే వాడికి సీట్ ఇవ్వలేదు, ఇప్పుడు వాడు మనల్ని వదిలిపోయాడు. సొల్లు చెప్పకు, సొల్యూషన్ ఆలోచించు. పెట్టే ఫోను. ఈ ప్రచారం ఏంటో నా చావుకొచ్చింది. అమ్మా దొంగ ఇటు పని ఇప్పుడు వచ్చా. దొంగతనం చేస్తారు దొంగ 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 దొంగతనానికి వస్తారు దొంగతనండి ఏంటి దొంగతనానికి వస్తారు వదలొద్దు కొట్టండి. ఆపండి ఆపండి తప్పుకోండి జరగండి తప్పుకోండి. ఇప్పుడు దొంగతనాలు కూడా చేస్తున్నారా? కొత్త ముందా వీళ్ళకి ఎప్పటి నుంచో ఇది అలవాటేగా. అమ్మే అది కాదు, పార్టీ పరువు ఎలానో పోయింది. మరి నువ్వు కూడా హ్యాప్? నేనేం దొంగతనం చేయట్లా. మరి డబ్బులు పంచుదామని ఎందుకు నవ్వుతున్నారు? ఇలా నవ్వితే మీ బతుకు తెల్లారిపోతాయి. ఆహా ఎందుకో? జగన్ అన్న డబ్బులు ఇస్తే సరిపోతుందా? అభివృద్ధి లేదు, పాడు లేదు, అందుకే మమ్మల్ని నమ్ముకోమంటున్నాం. ఎందుకు రా కొట్టావు? పార్టీని మిమ్మల్ని నమ్ముకున్న నాకే మూడు నామాలు పెట్టారు కదా, మరి జనాలు వదులుతారా? అబ్బా జగన్ అన్న ఏదో చేసినట్టే. గాడిదికేం తెలుసు గంధం వాసనని. అన్నా మీ చెల్లె ఎక్కడ ఉంది? అమెరికాలో అన్నా. ఎవరు పంపారు? జగన్ అన్న విదేశీ విద్యా దీవెనలో వెళ్ళింది. రే మీ అన్న అక్కడ పనిచేస్తున్నారా? రామాయపట్నం బోర్డు. మా తమ్ముడు మచిలీపట్నం బోర్డు. అర్థమైందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పాడు లేదు, ఇంకెలా బాగుపడతారు మీరు? మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, నాలుగు పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 127 పరిశ్రమలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వేలల్లో ప్రైమరీ క్లినిక్లు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇంత అభివృద్ధి జరిగిందా? ఏంటి ఉద్యోగాలు రావట్లేదా? అసలు మా జగన్ అన్న ఏం చేస్తున్నాడో తెలుసా? సోషల్ క్యాపిటల్ పెంచుతున్నాడు. మనుషుల కోసం మనుషులను నమ్మి మనుషుల మీద డబ్బులు పెడుతున్నాడు. ఇల్లు కట్టించాడు, నీళ్లు తెప్పించాడు, అమ్మఒడి ఇచ్చాడు, స్కూల్ బాగా చేపించాడు, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టించాడు, పిల్లలకు ట్యాబ్లు ఇచ్చాడు, పేదలకి అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చాడు. ఇలా సోషల్ ఇంజనీరింగ్ చేసి మా బతుకులు బాగు చేశాడు. ఇదిగో పచ్చదాత, భవిష్యత్తు మీద ఇన్వెస్ట్ చేశాడు మా అన్న. ఇవన్నీ పక్కన పెడితే మనోళ్ళు కూడా కొనసాగిస్తామంటున్న ఈ వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వాన్ని జనాలింటికి తెచ్చాడు. మరి మనోళ్ళు ఏం చేశారు? జరిగే మంచిని కూడా చెడగొట్టారు. అన్నా నాకు అవన్నీ తెలియదు, కానీ ఇంతకుముందు ఏ గవర్నమెంట్ పని కావాలన్నా గంటల కొద్దీ ఊర్లు దాటుకుని పోయి సచివాలయాల ముందు వెయిట్ చేసి ఆఖరికి లంచాలు ఇచ్చుకున్నా కూడా పని అవుతుందని నమ్మకం ఉండేది కాదు. కానీ ఇప్పుడు సచివాలయాలే ఊర్లోకి వచ్చాయి, ఏ పని కావాలన్నా ఊర్లోనే ఇంటి దగ్గరే అయిపోతుంది. బతకడమే కష్టమైనప్పుడు కలలుగొనే స్వేచ్ఛ అక్కడ ఉంటుంది సార్. అందుకే మా అన్న సరికొత్త విధానంలో కరప్షన్ ఫ్రీ సిస్టమ్ పెట్టి మా కలలుగానే స్వేచ్ఛనిచ్చాడు. మొట్టమొదటిసారి జనాల్ని పేదరికం నుంచి బయటికి తెచ్చాడు. కావాలంటే పోయి రిపోర్ట్లు చూసుకో, ఏదేదో చేస్తానని మీలాగా అబద్ధాలు చెప్పలేదు. మా అన్న చేసి చూపించాడు. మా బాబు కూడా చేశాడు, మందిని ముంచాడు, భూములు మింగాడు, స్కాములు చేశాడు. అసలు జనాల జీవితాల స్థాయిని పెంచే పని ఒక్కటంటే ఒకటి చేశాడా చెప్పు. కులం పేరు చూసి మీ జెండాలు మొయ్యడం తప్పితే జనాలు ఎప్పుడో పట్టించుకోవడం మానేశారు. అబద్ధాలు చెప్పి చెప్పి మీకు విసుగు రాలేదేమో కానీ విని విని వీళ్ళకి ఎప్పుడో 2019 విసుగొచ్చేసింది. ఎవరైనా కరప్షన్ దోపిడి లేని ప్రభుత్వం కావాలనుకుంటారు. అద్దాల మేడలు, అబద్ధాల హామీలు కాదు. ఊరే కాదు, ఈ రాష్ట్రమంతా 2014 నుంచి 2019 వరకు మీరు చేసిన దారుణాలు చాలు, అది తెచ్చి మళ్ళీ నెత్తిన పెట్టుకోలేమా అంటున్నారన్న. బయలుదేరండి అన్న, బయలుదేరండి. మీ వాళ్ళకి చెప్పండి ఈసారి గెలిచేది ఫ్యానే, వచ్చేది మా జగన్ అన్నయ్య అని చెప్పి మీ బాబుని వాళ్ళ కొడుకుని జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండమని చెప్పండి. బయలుదేరండి.